హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి నిన్న నేను షూట్ చేశాను, కానీ నిన్నే పెడదామని చాలా ట్రై చేశాను కానీ అసలు కుదరలేదన్నమాట. సో వీడియో లాస్ట్ ఎట్ లాస్ట్ ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నిన్న ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ఏంటంటే ఇక్కడ మండపం ఉందన్నమాట మా ఇంటి ఎదురుగానే. సో అక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. సో నేను ఏమేం నైవేద్యాలు చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ గారెలు చేశాను. అండ్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా అన్ని మండపాలు అవి, చాలా మొత్తం అంతా కలర్ఫుల్గా కనిపిస్తోంది, బాగుంది. కాకపోతే సరైన జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్. కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ అని మాస్క్ వేసుకోవడం కానీ ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఎంత ఎంజాయ్ చేసినా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మండపాల్లో చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే తెలుసు కదా, ఆల్రెడీ కొంతవరకు కొన్ని కేరళలో చూస్తూనే ఉన్నాము, అటువంటి పరిస్థితి మనకి రాకూడదు. సో నేనేం చేశాను, ఫస్ట్ గాలు ప్రిపేర్ చేసేసాను. అలాగే శనగలు ఉంటాయి కదా, శనగలు కొంచెం అవి కూడా పోపులో వేసేస్తున్నాను, అది ఉడకబెట్టేశాను. సో ఇవన్నీ కూడా నైవేద్యాలు నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో లైట్గా అందులో సాల్ట్ వేసేసి, అన్నీ పర్టికులర్గా నేను చూపించట్లేదు ఎందుకంటే చాలా టైం పడుతుంది, ఇది పెద్ద లెందీగా అయిపోతుంది అన్నమాట వీడియో. అందుకే సింపుల్గా నేను ఏమేం నైవేద్యాలు చేశానో చూపిస్తున్నాను. అండ్ పండగ అంటే ఇంకా మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, పండగ ముందంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి, దాని తర్వాత కూడా చాలా పని ఉంటుంది. సో హడావిడిగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే, శనగపప్పు ఉంటుంది కదా దాంతో వడలు వేస్తున్నాను, ఒక ఐటమ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది పర్టికులర్లీ ఏం అవసరం లేదు అంటే, కానీ ఒక వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను చేశాను. అండ్ ఇది వచ్చేసి మోదక్ అంటాం కదా, ఆ మోదక్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లోపల స్టఫింగ్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వీలైనంత వరకు నా వాయిస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే పక్కన మండపంలోంచి సాంగ్స్ వస్తున్నాయి, అది దీనిలో ఎక్కడ వినిపిస్తుందో అని నా భయం అన్నమాట. మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకని చెప్పేసి. సో ఈ మోదక్ ఏంటంటే, ఆ మోదక్ షేప్లో కాకుండా నేను ఎవ్రీ టైం కూడా ఈ రౌండ్గా చేసేస్తాను. సో దానిలో ఏంటంటే ఆ మోల్డ్ ఉంటుంది కానీ నా దగ్గర లేదన్నమాట, దాంతో చేస్తే మోదక్ మంచి షేప్లో వస్తుంది. కాకపోతే నేను రౌండ్గా చేస్తాను ఎవ్రీ టైమ్. సో కుడుములు కూడా రెడీ అయిపోయి, అండ్ ఆలు పప్పు కూడా చేశాను. అండ్ దాని కాంబినేషన్లో ఇది పొటాటోస్ అన్నమాట, ఇది పుదీనా అండ్ కొత్తిమీర వేసి చేస్తాను. ఇది పులిహోరలోకి చాలా బాగుంటుంది, అలాగే పప్పులో కూడా పనికొస్తుంది కదా అని చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాలతాలికలు, అవి కూడా చేశాను పులిహోర. ఇంకా మనకు పండగ అంటే ఫస్ట్ చేసేది ఇదే కదా. సో బయట వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి, అంటే అంత గ్యాదర్ అయ్యేటప్పుడు కొంచెం చాలా ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్. ఏంటంటే మళ్ళీ కొని తెచ్చుకోవడం ఎందుకు అని అంతే చెప్పడం. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పాలవెల్లి కట్టేసి, ఇదంతా నైవేద్యం వన్స్ ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అన్నమాట. హాల్లోకి వచ్చేసి ఇక్కడ మొత్తం ఇలా కడతామన్నమాట, మేము పాలవెల్లి కడతాము, దానికి అన్ని ఫ్రూట్స్ పెట్టేసి ఇక్కడ అంతా అలంకరించుకోవాలి. సో అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను. నేను ఎలా చేశాను చూపిస్తున్నాను. ఇంకా చాలా బాగా చేయొచ్చు, టైం అండి బాబు, అసలు టైం అనేది ఉండదు. ఆ రోజు నైవేద్యాలు చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ అంతా డెకరేషన్ చేసుకోవాలంటే ఒక్క వాళ్ళకే ఎలా సాధ్యం కాదు కదా. సో ఇంట్లో ఏంటంటే ప్రెషర్ కూడా ఉంటుంది, తొందరగా కావాలని చెప్పేసి మా హస్బెండ్ తొందర పెడుతూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువగా ఏం డెకరేట్ చేయలేదు, న్యాచురల్గా ఎంత చేసుకోవాలో అంత చేసుకున్నాను. సో నాకు తోచిన విధంగా నైవేద్యాలు కానీ, తర్వాత అక్కడ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సో భుజి వినాయకుడిని అయితే చూడాలి, ఇంకా చూడాలి అనిపించింది అన్నమాట, అంత బాగుంది.
సో ఫైనల్గా ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఫెస్టివల్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి అప్లోడ్తో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.